హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అమెరికాలో నాతో పాటు మీరిలో నేనైతే బ్రెడ్ పకోడా చేస్తున్నానండి. మరి ఈ బ్రెడ్ పకోడాకి కావలసిన ఐటమ్స్ చూద్దాము. అయితే ఇవి చూసే ముందు నేనేమి డీప్ ఫ్రై చేయట్లేదు, కొంచెం వెరైటీగా ఉంటుంది ఈ బ్రెడ్ పకోడా. అయితే ఇవి చూసేద్దాం ఏమేమి కావాలో. ముందుగా మనకి బ్రెడ్ స్లైసెస్ అండ్ అలాగే మ్యాష్డ్ పొటాటో తీసుకున్నాను. అంటే మీరు ఎన్ని బ్రెడ్స్ తీసుకుంటారో దాన్ని బట్టి, నేనైతే 3 పొటాటోస్ తీసుకున్నాను. మీరు దాన్ని బట్టి మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. అండ్ అలాగే మ్యాష్డ్ పొటాటోలోకి జీలకర్ర, జీరా 1/2 స్పూన్ తీసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ జింజర్ సన్నగా తరగాలి. అండ్ అలాగే గ్రీన్ చిల్లీ సన్నగా తరగాలి. అండ్ అలాగే కొరియాండర్ లీవ్స్ సన్నగా తరిగినవి తీసుకున్నాను. ఇంకా తగినంత సాల్ట్, అలాగే మీరు ఎంత స్పైసీ తింటారో అంత చిల్లీ పౌడర్, ఇవన్నీ కలిపి మనం ఈ మ్యాష్డ్ పొటాటోలో మిక్స్ చేసుకోవాలి. ముందుగా జీరా వేస్తున్నాను. అండ్ అలాగే అల్లం తురుము, మిర్చి, కొరియాండర్ లీవ్స్, తగినంత సాల్ట్ సరిపోతుంది అనుకుంటున్నాను. అలాగే చిల్లీ పౌడర్. స్పైసెస్ మీరు చూసుకుని వేసుకోండి, అంటే మేము ఎక్కువ తింటాం కాబట్టి స్పైసెస్ ఎక్కువ వేస్తున్నారు. వీటిని మనం మిక్స్ చేసుకుందాం. సో ఇలా అన్ని దీనిలో మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం దీన్ని ఈ బ్రెడ్ స్లైస్ తీసుకుని దీనికి ఇలా పెట్టుకుందాం. మొత్తం స్ప్రెడ్ చేయాలి, అంత కార్నర్స్ కూడా ఈ మిక్స్ వెళ్ళేటట్టుగా మనం పెట్టు. సో అంతా స్ప్రెడ్ చేస్తుంది కదా ఈ మిక్స్. ఇప్పుడు ఇంకొక స్లైస్ ఇలా పెట్టుకొని తర్వాత ఏం చేయాలో ఇంకో ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ బ్రెడ్ని ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 1/2 కప్ బేసిన్ పౌడర్ శనగపిండి తీసుకున్నాను. దీనిలోకి చిల్లీ పౌడర్, కారం తగినంత, అండ్ అలాగే సాల్ట్ కూడా తగినంత, అలాగే అజ్వాన్ సీడ్స్ వాము 1/2 స్పూన్, అండ్ అలాగే చిటికెడు, టర్మరిక్ పౌడర్ పసుపు, అండ్ 1/2 స్పూన్ ఉంటుందేమో కొరియాండర్ లీవ్స్. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసి తగినన్ని, మనం 1/2 కప్ బేసిన్ పౌడర్ తీసుకున్నాం కదా, దీనికి 1/2 కప్ వాటర్ పడతాయి. సో లంప్స్ లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా లంప్స్ లేకుండా మొత్తం మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం ఇట్లా రెడీగా పెట్టుకున్నాం కదా బ్రెడ్ ని, దీన్ని దీనిలోకి డిప్ చేద్దాం. కార్నర్స్ కూడా డిప్ అయ్యేలాగా 4 సైడ్స్ చేయాలి. సో మరి దీన్ని మనం డీప్ ఫ్రై లేదు పకోడా అని చెప్పాను కదా, డీప్ ఫ్రై కాదు అనేసి. సో అయితే ప్యాన్ పెట్టుకుని ముందుగా వేడ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇలా స్ప్రెడ్ చేసుకుని ఏదైతే మనం ఇట్లా స్ప్రెడ్ చేసామో దీంట్లో డిప్ చేసాము, దాన్ని ఇలా పెట్టేశాను. ఇలా ఆయిల్లో మనం లైట్ గా ఫ్రై చేసినట్టు చేసుకోవాలన్నమాట. దీనికి ఇంకా ఎక్కువ ఆయిల్ అవసరం లేదు.
సో ఇప్పుడు 3 మినిట్స్ అయిందండి ఆ సైడ్. సో ఎలా ఉందో చూద్దాం, ఫ్లిప్ చేద్దాం. సో చూసారా లైట్ బ్రౌనిష్ లో వస్తోంది. సో ఇప్పుడు ఇటు సైడ్ కూడా 3 మినిట్స్ కుక్ అవ్వాలి. సో చూద్దాము అటు సైడ్ ఎలా ఉందో. సో చూసారు కదా ఇటు సైడ్ అంతా కూడా బ్రౌన్ గా బాగుంది. సైడ్స్ కూడా మనకి ఫ్రై అవ్వాలి కదా, అందుకోసం 30 సెకండ్స్ 4 సైడ్స్ పట్టుకోవాలి. ఇలాగా సైడ్స్ కూడా మనకి మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఈచ్ సైడ్ 30 సెకండ్స్ ఇలా టర్న్ చేసుకుంటూ మనం పట్టుకుంటే గనక సైడ్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ లో వచ్చి కుక్ అవుతుంది. మనకైతే 4 సైడ్స్ అండ్ అలాగే కార్నర్ చుట్టూ కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయిందండి. సో ఇది మనం తీసేసుకోవచ్చు ఇంకా. సో అలాగే ఇంకొకటి కూడా ఇలా వేసుకుందాం. ఇది కూడా అటు సైడ్ 3 మినిట్స్, ఇంకా మళ్ళీ టర్న్ చేసినాక ఇటు సైడ్ 3 మినిట్స్, అలాగే కార్నర్స్ చుట్టూ వచ్చేసి 30-30 సెకండ్స్ మనం ఫ్రై చేసుకోవాలి. సో 3 మినిట్స్ అయిపోయింది, ఇటు సైడ్ టర్న్ చేద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ విని అమెరికాలో నాతో పాటు మీరు అంటూ వచ్చేస్తాను. బై బాయ్.